హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామో చూడొచ్చు. సో ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి శ్మశానంలో అయితే ఉన్నాము. అందరికీ గుడ్ మార్నింగ్ ఒకసారి, గుడ్ ఈవినింగ్ ఒకసారి. ఈరోజు ఒక చిన్న సాహసం అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి వన్ డే స్టే ఇన్ శ్మశానంలో అయితే మనము స్టే చేయబోతున్నాం. పూర్తి నైట్ మనము ఇక్కడైతే స్టే చేయబోతున్నాము. సో నేను వచ్చేసి టెంట్ అంతా తీసుకొని వచ్చిన. సో టెంట్లో అయితే ఈరోజు నైట్ పూర్తిగా ఉండబోతున్నాము. సో దయ్యంతో ఆట, మనతో వేట. మనమైతే చూద్దాము ఎంత ఈరోజు నైట్ ఎలా గడవబోతుందో చూద్దాము. సో మీరంతా కూడా ఫుల్ ఇంట్రెస్ట్తో ఉంటారనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు, ఎలా ఉండబోతుందో, నైట్ మనకి దయ్యం వస్తుందా లేదా అన్నది ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. నేనైతే టెంట్ అయితే తీసుకుని వచ్చిన. సో మన దగ్గర అయితే టెంట్ అయితే ఉండదు. సో వాటర్ ప్రూఫ్, ఎంత వర్షం వచ్చినా కానీ మనమైతే లోపల తడవమన్నమాట. సో టెంట్ అయితే తీసుకున్నా. సో నేనున్న ప్లేస్లో ఇక్కడ వచ్చేసి టెంట్ అయితే వేసుకోబోతున్నాను. ఇడంతే మంచిగా ఉండదు. మో చూడవచ్చు, శ్మశానం అయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో దానికి ముందరగానే మనం ఇక్కడ అయిపోతున్నాం. సో ఫుల్ నైట్ స్టే. సో మీకంతా నేను ఈ టైం ల్యాప్స్ అయితే పెడతాను. సో మీరు ఈ వీడియో అయితే చూడొచ్చు నేను టెంట్ ఎలా వేసుకుంటాను అనేది. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. Chase the night, wanna dance to the light. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top, we're gonna be two hearts running wild. Finally, mana tent aithe ready ayipindi chudochu anta. సో సెటప్ అంతా ఫుల్గా ఉంది, బాగుంది. సో ఎంత వర్షమే వచ్చినా కానీ, ఏము ఉరుములు మెరుపులు వచ్చినా కానీ మనకి అయితే తడవము. సో సేఫ్గా అయితే ఉంటాము. సో దయ్యం వస్తుందా లేదా మీరే చూడండి. రండి, ఇప్పుడైతే టెంట్ లోపల అయితే చూద్దాం రండి. సో చూడొచ్చు మనకి ఎంత స్పేస్ అయితే ఉండదో చూడొచ్చు మీరంతా కూడా. సో ఫుల్ స్పేసు. సో నేనైతే ఇట్లా పడుకోబోతున్నాను. సో ఫుల్ హ్యాపీ చూడొచ్చు మనకి పైన అంతా ఇలా ఉంటుంది. సో ఇలా, సో మనం వచ్చేసి గాలి రావాలంటే ఇది వేసుకోవచ్చు. ఇది ఒకటి మాత్రమే, ఇంకొకటి వర్షానికి ఇది ఒకటి అన్నమాట. సో మనకి ప్రజెంట్ గాలి రాని. సో వర్షం అయితే ఇప్పుడు లేదు. సో మనమైతే ఇలా అయితే హ్యాపీగా అయితే పడుకోవచ్చు చూడొచ్చు, మనకి ఎంత స్పేస్ అయితే ఉండదు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మనము నైట్కి డిన్నర్ అంటారా, సో అది కానీ అరేంజ్ అయితే చేసుకున్నాను. సో అది కానీ మీకైతే చూపిస్తాను నేను ఎలా అయితే నైట్కి డిన్నర్ ఎలా అరేంజ్ చేసుకున్నానో. సో మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. సో ఫుల్ నైట్ ఇలాగే ఉంటాము. సో ఇక్కడే ఉంటాము. దయ్యంతో ఆట, మనతో వేట ఎలా ఉంటుందో ఈరోజు నైట్ అయితే మనకి తేలబోతుంది. చూద్దామా. ఇప్పుడైతే మీరు టైం అయితే చూసుకోవచ్చు మనకి ఇప్పుడు వచ్చేసి 6:35 అయితే ఉంది. సో మనకి ఇంకా 30 అయితే కాలేదు. సో మనము చూడవచ్చు శ్మశానం ఎక్కడుందో. సో మన టెంట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడి నుంచి మనము శ్మశానం ఇక్కడ ఉంది ఫ్రంట్. సో మనకి ఆడే వేసుకోవచ్చు కానీ అక్కడ స్పేస్ అయితే బాగలేదు. సో అయితే ఇక్కడ ఉంది అన్నమాట. సో చూడవచ్చు. సో ఇదన్నమాట, చూశారు కదా శ్మశానం అయితే ఇక్కడే ఉంది. సో మన టెంట్ అయితే ముందర ఉంది. ఫుల్ నైట్ మనమైతే ఇక్కడే స్టే చేయబోతున్నాము. సో టైం అయితే ఇప్పుడు వచ్చేసి 8:30 అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఆకలి అయితే వేస్తూ ఉంది. సో డిన్నర్ అయితే చేసేద్దాము. డిన్నర్ ఏం లేదు, నేను వచ్చేసి మ్యాగీ అయితే తెచ్చుకున్నా. సో ఇదే మన డిన్నర్ ఈరోజు. సో నాన్ వెజ్ అయితే తెచ్చుకోవచ్చు. సో నాన్ వెజ్ అయితే ఫుల్ లేట్ అవుతుంది. సో అందుకనేసి
నేనైతే మ్యాగీ అయితే తెచ్చుకున్నాను. సో ఈరోజు నైట్కి మనకి డిన్నర్ ఇదే, సో భోజనం కూడా ఇదే. సో చూడొచ్చు ఫుల్ మొత్తము బ్లాక్గా ఉంది, సో ఏమి లైటింగే లేదు. సో నాకు మాత్రం నేను ఫోకస్ లైట్ అయితే పెట్టుకున్నాను సో మొబైల్తో. సో చూడొచ్చు, సో ఇది మన టెంట్ అయితే, టెంటో మనం ఇక్కడే ఉన్నాము. సో అక్కడ వచ్చేసి సమాధుల దగ్గర ఒక చిన్న లైట్ అయితే ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, సో అదైతే కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు టకాటకామనేసి డిన్నర్ అయితే చేసేద్దాము. రెడీ, నేను చిన్న స్టవ్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట. సో స్టవ్ విత్ గ్యాస్ ఇవంతా. సో ఇదైతే మనము ఇప్పుడు రెడీ చేసేద్దాం. రండి. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇప్పుడైతే నేను వచ్చేసి మ్యాగీ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇందాక మీరు టైం ల్యాప్స్లో అయితే చూసి ఉండొచ్చు. సో ఇప్పుడైతే దగ్గరగా అయితే చూపిస్తూ ఉన్నాను, చూడండి. సో మనమైతే ఇప్పుడు గ్యాస్ పైన అయితే పెట్టేసినాము చిన్నది, స్టవ్ అన్నమాట. సో చూద్దాము ఎన్ని నిమిషాలు అయితే పడుతుందో. సో నేనైతే కొంచెము లైట్ అయితే ఆఫ్ చేసుకుంటాను కొంచెం డిమ్గా, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అంతా కూడా వచ్చేసి పడవచ్చు దాని మీద. సో అదంతా తింటే మనము ఇప్పుడు వెజ్గా ఉండేది నాన్ వెజ్ అయిపోతుంది. సో అందుకనేసి ఇప్పుడు వచ్చేసి లైట్ అయితే డౌన్ చేసుకుంటాను. సో అయిపోయాక తర్వాత నేను వీడియో అనేది కంటిన్యూ అయితే చేస్తాను అన్నమాట. సో మీరంతా వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంకా 8:30, ఇప్పుడు 8:40 అయితే ఉంది. సో లైట్ నేను వచ్చేసి మొబైల్లో పెట్టుకొని ఉన్నాను. సో అందుకనేసి నేను టైం అయితే చూపించలేకపోతున్నాను. సో కన్ఫామ్గా మీకు అయితే టైం అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి, కంటిన్యూగా ఉండండి వీడియోలో. మనకైతే మ్యాగీ అయితే బాగా ఉడికిపోయింది, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి. సో ఇంకా టేస్ట్ అయితే చేద్దాము. బట్టలు చూడొచ్చు టేస్ట్ మ్యాగీ. సో టేస్ట్ అయితే చేసేద్దాం ఇప్పుడు. బాగుంది. సో మన డిన్నర్ అయితే ఇదే, ఫుల్గా తినేసి పడుకునేద్దాము. సో నైట్కి దయ్యం వస్తుంది లేదా అయితే చూద్దాం మనము. సో తినేసి మనం అయితే పడుకునేద్దాము. ఓకే, డిన్నర్ అయితే అయిపోయింది. సో ఇంకా అయితే పడకేసేద్దాము, పడుకునేద్దాము, నిద్రపోదాము. సో మనల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తారో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మీకు అయితే టైం అయితే చూపిస్తాను, చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి దగ్గరగా 9:20 అయితే ఉంది. సో కరెక్ట్గా అయితే మనకి 9:18 అయితే ఉంది. సో ఇంకా నిద్ర అయితే వస్తుంది. మన దగ్గర వచ్చేసి లైట్ అయితే లేదు, నేను మొబైల్తో లైట్ అయితే వేసుకుంటా ఉన్నాను అన్నమాట. సో ఇంకా ఇలాగే పడుకునేసి ఇంకా నైట్కి వచ్చేసి అయితే చూద్దాము. సో ఒకటి ఓకే, కెమెరా లైట్ పెట్టుకునేది బేజారుగా ఉంది. సో సింగిల్ సోలో క్యాంపింగ్ ఎలా ఉండబోతుందో. సో దయ్యంతో ఆట, మనతో వేట. సో ఈ నైట్ ఎలా ఉండబోతుందో మీరే చూడండి. సో వీడియోలో అయితే కంటిన్యూ. ఏదో వచ్చేసి ఫుల్గా సౌండ్లు అయితే వస్తూ ఉంది, ఈ పిచ్చుకలు
రకరకాల సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంది నాకైతే. సో కొంచెము ఇదిగా ఉంది, భయంగా కూడా ఉండాది. భయం అంటే రకరకాల సౌండ్లు వినిపిస్తూ ఉందా. సో మనకి వచ్చేసి ఒంటరిగా ఉన్నాం కదా, సో ఏదో పక్కన ఎవరో మాట్లాడుతున్నట్టు, ఏదో దయ్యం వచ్చినట్టు ఇలా అయితే ఫీలింగ్, దానిపైనే కలవరం అయితే వస్తూ ఉంది. సో మనకైతే ఇంకా నాకైతే ధైర్యంగానే ఉన్నాను, సో అంతగా ఏమీ భయపడటం లేదు. సో సౌండ్లు అయితే మనకి భయంకరంగా ఉండేది అదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మీకు అయితే టైం అయితే చూపిస్తాను, చూస్తాను ఉండండి. సో టైం వచ్చేసి చూడొచ్చు, నేను వచ్చేసి టైం వచ్చేసి మనకి 12:23 అయితే ఉంది కరెక్ట్గా. సో అదే సౌండ్ అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఇదిగోండి ఏమైతే చూద్దాము, టెంట్ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంది. ఇకైతే చూపిస్తాను. సో చూడొచ్చు ఏమీ అయితే లేదు రిజెంట్. సో నేను నీళ్ళు అంతా కూడా బయట పెట్టున్నాను. ఒక గంటకి ఇవి విపరీతమైన శబ్దాలు. సో ఎవరైతే చూడొచ్చు టెంట్ ఏదో ఉంది. సో అక్కడైతే మనకు లైటు చూస్తే మాత్రం ఏమీ లేదు, కనిపించడం లేదు నాకైతే. చుట్టూ అయితే చూడొచ్చు ఏమి కనిపించట్లా. సో మనకు వచ్చేసి ఈ పిచ్చుకల సౌండ్ మాత్రమే వినిపిస్తూ ఉంది. నాకు కూడా ఏదో భయంగా అయితే ఫీలింగ్ అయితే ఉండదు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నాను. సో ఎలా ఉండబోతుంది, ఎందుకు దాన్ని ఇలా అయితే చేసినానో అనిపిస్తూ ఉంది ఇప్పుడైతే నాకు. సో నాకైతే ఒంటరిగా ఉండేదానికి భయం అయితే చూపి అవుతూ ఉంది. సో ఏమైనా కానీ చూద్దాం. బయటికి అయితే వచ్చిన నేను వచ్చేసి ఇప్పుడు నాకు అక్కడ ఏదో తెల్లగా కనిపిస్తూ ఉంది. మీకు ఏమైనా కనిపిస్తుందా తెల్లగా? సో ఇదే ఇలాగే నాకు. సో శబ్దము టెంట్ దగ్గరకు వచ్చేసి అయితే కొంచెము శబ్దం అయితే చేస్తూ ఉంది. సో బయటకు వచ్చి చూస్తే నాకైతే అక్కడ తెల్లగా అయితే కనిపిస్తూ ఉంది, ఏమనేది అయితే కనిపించలేదు. ఎవరాదే ఏయ్ దైమా, నాతోనే చూద్దాం రండి ఫ్రెండ్స్. అధ్యాయం మనమా అయిపోయిందే ఎవరాదా? మనకైతే ఏదో ఏడుగాని వచ్చినాను, ఏడుగాని వచ్చినాను. ఏదైతే నాకు కనిపించలేదో టెంట్లో పడుకొని ఉంటే అది ఒక తరతానే ఉన్నింది. అది అదేమైనా గుడ్లు గోప ఉంటుందా ఏమైనా అయితే నాకు అనిపిస్తలే. సో నేనైతే పడుకొని ఉంటే మాత్రం టెంట్ను వచ్చేసి టచ్ చేస్తా, అంటే మనుషులు తడితే ఎలా ఉందో అలా అయితే తడతా ఉన్నారు. సో నాకైతే భయం అయిపోయింది. సో బయట వచ్చి చూస్తే మాత్రము నాకు దూరంగా అది ఒక తెల్లగా అయితే పోయేట్టుగా, ఒక మనిషి పోయే మాదిరిగా అయితే కనిపించింది. సో నేనైతే దాన్ని వెనకాలే పరిగెత్తున్నాను అన్నమాట. సో అంటే ఎవరా అని చూసినాను, అరిచినాను. సో అది నాకైతే తెలియదు, కానీ దగ్గరికి పోయే కొద్ది కంత అది ఏమీ కనిపించలేదు. సో ఇలాంటి సాహసం ఎందుకు దా చేసినానో అని అయితే అనిపిస్తూ ఉంది. సో ఒంట్లో అయితే ఫుల్ జిల్లుగా అంటే అనిపిస్తూ ఉంది నాకైతే. ఎట్టా ఒక్కడే ఉన్నాను నేనైతే, ఎవరు కానీ లేదు. సో ఎందుకు ఇలాంటి పని చేసినానని అయితే అనిపిస్తూ ఉంది. సో శ్మశానం వేరా, నాకు అయితే ఫుల్ భయం అయితే అనిపిస్తూ ఉంది. సో ఏం చేసేది ఏమీ అర్థం కాలేదు. తెల్లారికి ఎట్టదా గడిపోతుందో నాకైతే తెలియదు. నేను వచ్చేసి అయితే ఇంకా ఎలా ఇంకా చేసేదానికి ఏమీ లేదు, అయ్యేది అవుతుంది. సరే నేనైతే గుమ్మున పోయేసి పడుకోబోతున్నాను, అయ్యేది అవుతుంది, కప్పుకొని పడుకునేస్తాను. అవల అయితే ఏం కాలేదు. సో బ్యాటరీ కూడా లేదు నాకు, 10% ఉంది. మీకైతే చూపిస్తాను. సో నేనైతే కంటిన్యూగా వచ్చేసి లైట్ అయితే వేసుకొని ఉన్నాను, సో భయానికి. సో చూడొచ్చు 10% అయితే ఉండాలి, 8% అయితే ఉండాలి. సో ఇలా అయితే అవుతుంది అనేసి మాత్రం నాకైతే తెలీదు. సో ఈ నైట్ ఎలా గడిపోతుందో తెలీదు, తెల్లారికి ఎలా ఏం జరగబోతుంది అయితే కూడా తెలీదు. నెక్స్ట్ సెకండ్ అయితే అలాంటి అయితే సిచ్యువేషన్లో అయితే ఉన్నాను. సో నేనైతే ఇక్కడ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను, నేనైతే భయంగా ఉంది. సో మీకైతే చూపిస్తాను, నేను వచ్చేసి ఆడున్నాను. సో
చూడవచ్చు లైట్గా ఉంది, ఇంకా కనిపిస్తుంది నాకైతే తెలియదు. సో ప్రజెంట్ నేను వచ్చేసి శ్మశానం అంటాం అదే శ్మశానం దగ్గర అయితే ఉన్నాను. సో దారి అంతా కూడా మనకి, సో ఇలాగే సోలో ఎందుకు వచ్చాను అనేవి అనిపిస్తూ ఉంది. ఇక్కడే ఉన్నాను. కెమెరాలో అయితే కనిపిస్తుందో లేదో అయితే నాకు తెలియదు. సో దూరంగా అయితే చూపిస్తాను చూడండి, అది ఏమో నాకు తెలియతే పడుకుంటే వచ్చి అయితే పైన టెంట్ అయితే తడతా ఉంది. సో అది దూరంగా నుంచి చూస్తూ ఉంటే మాత్రము నాకు అది తెల్లగా మనిషి రూపంలోనే కనిపిస్తూ ఉంది, కానీ మనిషి ఎవరు అని మాత్రం దయ్యమా అనేది మాత్రం నాకైతే తెలియటలేదు. సో నేనైతే ట్రై చేస్తాను మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి ఒకసారి. నాకైతే షట్ చూడండి, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. సో ఇలాంటి సాహసం అనేది నా జీవితంలో ఇదే మొదటిసారి ఇదే. సో భయం అయితే ఉండదు, ఎందుకు ఉండదు, ఇలాంటి పనులు చేస్తే భయం వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.